చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఇది గజ నిమ్మకాయ, దీన్ని సూది నిమ్మకాయ కూడా అంటారు. మరొక పేరు అడవి నిమ్మకాయ అంటారు. ఇది నిమ్మ జాతికి చెందిందే. దీని ప్రత్యేకత ఏంటంటే 365 రోజులు అన్ని సీజన్లో కూడా ఈ నిమ్మకాయ కాస్తూ ఉంటుంది. దీంట్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. ఇది మామూలు నిమ్మకాయ కంటే చాలా ఖరీదు ఎక్కువ, ఎందుకంటే దీంట్లో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. కిలో సూది నిమ్మకాయ 200 నుంచి 400 రూపాయల వరకు పలుకుతుంది. కొన్ని సీజన్లో 200, కొన్ని సీజన్లో 400 ఉంటుంది. ఒక్కొక్క కాయే నిమ్మకాయ మామూలు నిమ్మకాయ 2 రూపాయలు 5 రూపాయలు, బాగా ఎక్కువ ధరలు ఉన్నప్పుడు 10 రూపాయలు ఉంటుంది. ఈ నిమ్మకాయ, ఈ సూది నిమ్మకాయ 50 నుంచి 100 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క కాయ. ఎందుకు దీనికి సూది నిమ్మకాయ అని పేరు పెట్టారంటే, మన పూర్వీకులు ఈ నిమ్మకాయ లోపల వారం రోజుల పాటు సూది పెట్టారంట. సూది పెడితే దీని లోపల ఉండే ఆమ్ల గుణాల వల్ల సూది కరిగిపోయిందంట. 7 రోజుల్లో సూది కరిగిపోయింది కనుక దీనికి పేరు సూది నిమ్మకాయ అని పెట్టారు. పచ్చికాయేమో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పండిన తర్వాత ఏ విధంగా అయితే సాధారణంగా ఉండే నిమ్మ పండు పసుపు రంగులోకి వస్తుందో, ఇది కూడా ఈ ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది దీనికి ఉండే ఆరోగ్య ప్రయోజనాల బట్టి దీనికి ఖరీదు ఎక్కువ. ఇవి గ్రామాల్లో కొంతమంది ఇళ్లలో చెట్లు ఉంటాయి. గజ నిమ్మకాయకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో మొట్టమొదటిది, కీలకమైంది, మూత్రపిండాలలో రాళ్ళు పగలటానికి, రాళ్ళు పోవటానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది కేవలం రసమే కాకుండా దీని ముక్కలు కోసి పైనుండే తోళ్ళుతో సహా తినేస్తే రాళ్ళు పిండి పిండి అయిపోతాయి. కనుక కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు గజ నిమ్మకాయ వాడటం ప్రారంభిస్తే రోజు ఉదయాన పరగడుపున, మొత్తం అవసరం లేదు, ఒక సగము గజ నిమ్మకాయ, ఈ సైజు ఉంటే దీంట్లో సగం, తోలుతో సహా ముక్కలు ముక్కలుగా కోసి అలా పరగడుపుని తినేసేయటమే. ఎందుకంటే లోపల పులుపు, పైన ఏమో కొద్దిగా ఒగరుగా ఉంటుంది తోలు. ఆ విధంగా చేస్తే ఎంత సైజు రాయి ఉన్నా పిండి పిండిగా మారి మూత్రంలో వెళ్ళిపోతాయి రాళ్ళు. ఒక 2, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయ వాడటం వల్ల బాగా ఉపశమనం లభిస్తుంది. గజ నిమ్మకాయని మనం ఏ విధంగా అయితే సాధారణ నిమ్మకాయతో పచ్చడి పట్టుకున్నామో దీంతో కూడా పచ్చడి పట్టుకోవచ్చు, కానీ ఖరీదు ఎక్కువ. మన ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు ఇంకే ఖరీదుతో పనే ఉంది. మన ఇంట్లో చెట్టు ఉంటే గజనిమ్మ చెట్టు, గజనిమ్మకాయ పచ్చడి చేసుకుంటే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఇక 3, కొంతమంది నడుస్తుంటే పిక్కల నొప్పులు వస్తాయి. నడిచేటప్పుడు పిక్కల నొప్పులే కాదు, రాత్రిపూట పడుకున్న తర్వాత ఉన్న పళంగా పిక్కలు పట్టేసి నిద్రకు భంగం కలుగుతుంది. ఓ పక్క కానీ 2 పక్కలు కానీ పిక్కలు పట్టేస్తాయి. ఆ పిక్కలు పట్టినప్పుడు నరకం కనపడుతుంది. ఇక మళ్ళీ నిద్ర పట్టదు. నొప్పి, ఈ పిక్కల నొప్పిని నివారించటానికి గజ నిమ్మకాయని మించిన వేరే ఔషధం ఏదీ లేదంటే మనము అతిశయోక్తి కాదని భావించాలి. 4, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి
అంటు వ్యాధులైన అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గున్యా వైరస్ల వల్ల వచ్చే జబ్బులను చెక్ పెట్టే గుణం ఉంది గజనిమ్మకాయకి. 5, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖం మీద మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతి యువకులు గజనిమ్మకాయ వాడండి, మీ అందం రెట్టింపు అవుతుంది. 6, ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు మధ్య వయసు వాళ్ళకే వచ్చేస్తున్నాయి. మోకాళ్ళ లోపలుండే గుజ్జు అరిగిపోవటం వల్ల, మోకాళ్ళు అరిగిపోవటం వల్ల, గుజ్జు తగ్గిపోవటం వల్ల నొప్పులు వస్తూ ఉన్నాయి. అటువంటి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఉన్న వాళ్ళకి చక్కటి ఉపశమనం లభిస్తుంది దీన్ని వినియోగించడం వల్ల. 7, నడుము నొప్పి పూసల మధ్యలో ఉండే డిస్క్ అనేది పక్కకు తొలగటం వల్ల, ఆ డిస్క్ నరాలపై ఒత్తిడి చేయటం వల్ల తీవ్రమైన నడుము నొప్పి, ఆ నడుము నొప్పి తొడల మీదుగా కాలు కూడా పాకుతుంది. పిరుదల వెనుక భాగం నుంచి మరి మడం వరకు కూడా నొప్పి పాకుతుంది. నడుము నుంచి కాలు వరకు పాకే నొప్పిని సయాటిక అంటారు. ఆ నడుము నొప్పి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది ఈ అడవి నిమ్మకాయ. 8, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. బీపీ, రక్తపోటు ఉన్నవాళ్ళు దీన్ని వినియోగించడం వల్ల రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది. 9, బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళకి, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు దీని వినియోగం వల్ల బరువు తగ్గుతారు. 10, పొట్టలో గుడుగుడ శబ్దాలు, అజీర్ణము, గ్యాస్ ట్రబులు, పుల్లటి తేపులు, ఇలాంటి గ్యాస్ ట్రబులు సమస్యలు ఉన్నవారు దీనివల్ల చక్కటి ఉపశమనాన్ని పొందుతారు. జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణ రసాలైన జఠర రసము, క్లోమ రసము, పైచ రసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సక్రమంగా, సాఫీగా జరిగేలా చేస్తుంది. జీర్ణానికి కావలసిన ఎంజైముల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. కొంతమందికి పైత్యం పైత్యం అంటారు, ఆ పైత్యం ఉన్న వాళ్ళకి ఈ పైత్యం కూడా తగ్గుతుంది. కనుక గజనిమ్మకాయ మీకు ఎక్కడ కనిపించినా, రైతు బజార్లో కనిపించినా, కూరగాయల దుకాణంలో కనిపించినా, ఎక్కడ లభించినా ఈ గజనిమ్మకాయ, సూది నిమ్మకాయ వాడితే ఎక్కడా ఈ దేంట్లో లేని ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి. మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవాళ్ళు తొందరపడి ఆపరేషన్లకు వెళ్లకుండా ఈ యొక్క సూది నిమ్మకాయని వినియోగించి దీని ద్వారా నయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వైద్య పరిశోధనలలో, ఆయుర్వేద వైద్య పరిశోధనలో కూడా సూది నిమ్మకాయ వినియోగం వల్ల రాళ్ళు కరిగిపోయినాయని కరాఖండిగా నిర్ధారణ చేశారు.